సో షీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడవ ముఖ్యమంత్రి అతీషి, బట్ ఆమెనే ఎందుకు నియమించుకున్నట్లు దీనికి కారణం ఏంటంటారు? అంటే ఆమె బ్యాక్గ్రౌండా, లేకపోతే ఒక సామాజిక కార్యకర్త, లేకపోతే పార్టీ పగ్గాలు కనుక తనకు అప్పగిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సులువుగా తీసుకోవచ్చు అనే ఉద్దేశమా? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటంటారు? ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో నిందితులుగా ఉండటం, సిబిఐ అరెస్ట్ చేయటం, 6 నెలల పాటు ఆయన జైల్లో ఉండటం, సిసోడియా కూడా జైల్లో ఉన్నటువంటి నేపథ్యం, ఆయన కూడా విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఒక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మ్యామ్ అవినీతి ఆరోపణలతో ఈ రోజున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలి. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఈ విధమైనటువంటి అవినీతి ముద్రను తొలగించుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల అభిప్రాయాన్ని కోరతాను, ప్రజల తీర్పును కోరిన తర్వాత మాత్రమే ప్రజలు తనను అంగీకరించి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాను అని కేజ్రీవాల్ శపథం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే, ఈ ప్రాంతీయ పార్టీ అనలేము, జాతీయ పార్టీ కింద టర్న్ అయినటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై ఆపు పంజాబ్లో కూడా అధికారంలోకి వచ్చింది, మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం కూడా చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏం సార్, రాజీనామా చేస్తేనే ఆ సానుభూతి ఉంటుందా, లేకపోతే ప్రజలు నమ్మరంటారా? రాజీనామా చేస్తే అవును ఆయన అవినీతి పరుడు కాదు, మంచి వ్యక్తే సీఎం, అయినా కూడా ఆయన్ని వాంటెడ్లీ బీజేపీ అలా జైల్లో పెట్టింది అని చెప్పి ప్రజలు అనుకోవాలన్నా? ఎందుకంటే పదవిలో ఉండి కూడా చేయవచ్చు కదా, నిరూపించుకోవచ్చు కదా. నిజంగా ఆయన రాజీనామా చేయాలంటే ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు, లేదు అంటే ఆయన అరెస్ట్ అవ్వగానే ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగారు, అదే ప్రభుత్వం కూడా అలానే కొనసాగింది. కానీ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే, ఇది ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగానే చేశారు. ఇది ఒక రాజకీయ వ్యూహం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక ప్రతి పార్టీలో ఈ విధంగా రాజీనామాలు చేసినటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ సతీమణులను, వాళ్ళ కుటుంబీకులను ముఖ్యమంత్రులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీహార్ దగ్గర నుంచి, జార్ఖండ్ దగ్గర నుంచి, చాలా రాష్ట్రాలు. అయితే ఇక్కడ కేజ్రీవాల్ కూడా రాజీనామా ప్రకటించిన తర్వాత ఆయన సతీమణి సునీతని ముఖ్యమంత్రిని చేస్తారని బీజేపీ కూడా విమర్శించింది. కానీ అనూహ్యంగా కేజ్రీవాల్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అతిశి ఆవిడ రాజకీయ వారసురాలుగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆవిడ 14 మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు, ప్రధానమైనటువంటి ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, విద్య, ఇలాంటి కీలకమైనటువంటి శాఖలను చూసేటువంటి ఒక పటిష్టమైనటువంటి నాయకురాలుగా, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక ఫైర్ బ్రాండ్గా, ప్రతిపక్ష పార్టీలని మాటలతో ముప్పు తిప్పలు పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకురాలుగా అతిశి ఎదిగారు. ఆ విధమైన అందుకోసమనే తన తర్వాత రాజకీయ వారసత్వాన్ని ముఖ్యమంత్రిగా ఒక కీలకమైనటువంటి నేతకు అప్పగించడం ద్వారాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బీజేపీని టార్గెట్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండొచ్చు అనేటువంటిది కేజ్రీవాల్ యొక్క వ్యూహం. అయితే అతిశి ఆవిడ ముఖ్యమంత్రిగా తనను ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత కేజ్రీవాల్ ప్రతిపాదన చేశారు, వాళ్ళందరూ ఎన్నుకున్న తర్వాత స్పష్టంగా మొట్టమొదటి మాట ఏం చెప్పారు, తన లక్ష్యము వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించి కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని ప్రకటించారు. ఇంతకన్నా ఆవిడ కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి గురుభక్తిని ఆవిడ ప్రదర్శించుకున్నారుగా, కాబట్టి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి సీట్కి అయితే ఇబ్బంది లేదు, వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి మా దాని మీద బ్లాక్ మార్క్, అవినీతి పార్టీ అనేటువంటిది బీజేపీ ఆ పార్టీ మీద వేసింది. కాబట్టి ఆ బ్లాక్ మార్క్ను తొలగించుకోవాలి అని అంటే ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళటం ద్వారాగా, ఎస్ నేను నిజాయితీగా ఉన్నాను, మా మీద కుట్రలు చేసింది బీజేపీ. ఇంతకుముందు కూడా కేజ్రీవాల్ ఒక ప్రస్తావన చేశారు అసెంబ్లీలో అనుకుంటా, ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చడానికి కుట్రలు చేస్తుంది మా వాళ్ళని, కొంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి కూడా బీజేపీ ప్రయత్నాలు చేసింది అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు చేశారు. అంటే బీజేపీ కుట్రలు మా ప్రజాప్రభుత్వం మీద చేస్తోంది కాబట్టి మేము ప్రజల తీర్పును కోరుతాం, మేము అవినీతి పరులం కాదు, మీరు తీర్పిస్తే మళ్ళీ నేను సీఎం సీట్లో కూర్చుంటానని చెప్తాను. అయితే ఇక్కడ ఒకటి,
రేపు పొద్దున ఎన్నికల్లో గెలిస్తే ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇది అవినీతి పార్టీ కాదని ప్రజలు తీర్పు ఇచ్చారు అని చెప్తారు. ఇక్కడ తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? అది అవినీతి పార్టీయా లేకపోతే కాదా, అసలు ఎలక్టర్ స్కామ్ లో ఈ విధంగా అవినీతి జరిగిందా లేదని తీర్పు చెప్పాల్సింది ఎవరు? కోర్టు చెప్పాలి. కోర్టు చెప్పిన తర్వాత నిజంగా అవినీతి జరిగిందా లేదని తేలాలి. ఇది వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహంలో భాగంగా కేజ్రీవాల్ బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేశారు అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు బీజేపీ ఎంత మేరకు ఈ విషయంలో లాభపడుతుంది లేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సింపతి వస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి అనేటువంటిది చూడాలి. ఈ విషయంలో అయితే మరి అతిశి ఎంపిక అనేటువంటిది ఖచ్చితంగా అటు ఆమ్ ఆద్మీ పార్టీలోను మిగతా కాంగ్రెస్ వైపు నుంచి కానీ మిగతా రాజకీయ పక్షాల వైపు నుంచి అయితే చాలా మంచి నిర్ణయం అనేటువంటిది చర్చ అయితే వచ్చింది. ఆవిడేమన్నా కేవలము రాజకీయ వారసత్వంగా ముఖ్యమంత్రి అవ్వాలా ఈ రోజున పూర్తిగా సమర్థురాలు, ఆ విధమైనటువంటి సమర్థతకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కేజ్రీవాల్ బహుశా ఈ ఎన్నికల వరకు ఆవిడ ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల్లో గట్టెక్కించేటువంటి నాయకురాలుగా ఎలాగూ కేజ్రీవాల్ ఉంటారు. ఎన్నికల ప్రచారంలో ఆయనే స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారు. కానీ ముఖ్యమంత్రిగా ఈవిడ యొక్క బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వర్తించగలరు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే డమ్మీ సీఎం అని కూడా మాట్లాడుతున్నారు కదా సార్, స్వాతి మాలివాల్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తను ఒక డమ్మీ సీఎం కాబట్టి ఆమెను పెట్టుకున్నారు. ఇంకోటి, ఒకసారి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన తర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరికైనా మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అండ్ జార్ఖండ్ విషయంలో మనం చూసాము, హేమంత్ సోరెన్ కానీ సిబ్బు సోరెన్ విషయంలో ఒకసారి పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంత కష్టపడ్డారు. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఢిల్లీలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? రాజకీయాల్లో ఏదైనా సరే జరగవచ్చు అండి. మా ఏదేంటి పొలిటిక్స్ అనే డైమెన్షన్స్ అనేటువంటిది చాలా వేగంగా మారుతూ ఉంటాయి. మనము జార్ఖండ్ ఉదాహరణ ఖచ్చితంగా, మీరు చెప్పిన ఉదాహరణ ఖచ్చితంగా అది ఎక్కడైనా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఈ రోజునైతే ఆ గురు భక్తిని ప్రదర్శించారు అతిశి. మేము ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ సీఎం సీట్ లో కేజ్రీవాలే కూర్చుంటారు అని కూడా చెప్పారు. ఈ మాట కేవలం ఆవిడ గురు భక్తిని ప్రదర్శించుకోవటం మాత్రమే కాదండి, లాయల్టీ ప్రదర్శించుకోవటం మాత్రమే కాదు. ఎందుకు అనంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావటానికి కేజ్రీవాల్ ఇమేజ్ కూడా చాలా కీలకమైనటువంటిది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాదు, ఆ అతిశి ముఖ్యమంత్రి అని అంటే ఈ విషయంలో జనం ఆమోదం ఎంత మేరకు ఉంటుంది ఎన్నికల సమయంలో అనేటువంటిది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత కీలకమైనటువంటి అంశమే. అందుకోసమనే కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉంటారు ఎన్నికల తర్వాత అని ప్రకటించడం కూడా మంచిదే. ఒకవేళ ఇప్పుడు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఎన్నికల సమయంలో అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఆ ప్రోటోకాల్ అవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత ఒకవేళ ఆవిడలో కూడా ఆలోచన రావచ్చు, నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, నాకు ఆ స్థాయి ఉంది కదా అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ఉంది కదా, ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేటువంటి ప్రయత్నాల్లో. ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి వాళ్ళని సిబు సోరెన్ ఆ విధంగా ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో చేరారు కదా, అదే తరహాలో రేపొద్దున ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చడానికి అతిశీని కూడా ఆయుధంగా వాడుకునేటువంటి అవకాశం కూడా బీజేపీకి ఉంది. బీజేపీ అలాంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఇది ఒక ఒక వాడు ఒక ఇది ఒక ప్రయత్నం. ఇప్పుడు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కోట లాంటి ఆమ్ ఆద్మీ పార్టీని అయితే బద్దలు కొట్టిందిగా బీజేపీ. బీజేపీ బద్దలు కొట్టంటే చెప్పొచ్చు. ఎందుకు అనంటే అంత అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీని అవినీతి కేసుల్లో అధినేతను అరెస్ట్ చేయటం అనేటువంటి, ఆ పార్టీని ఒక బుక్క తిప్పుకోకుండా అల్లకల్లోలం చేయటం రాజకీయంగా, ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయింది. ప్రజల నుంచి ప్రజలు ఈ రోజున బీజేపీ యొక్క ఈ విధమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణల విషయంలో బీజేపీ వైఖరిని సమర్థిస్తారా లేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తారా అనేటువంటి దాని మీదనే ఢిల్లీ రాజకీయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎన్నికల్లో అయితే పోటీ అయితే మాత్రం ప్రధానంగా బీజేపీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీతో ఇండైరెక్ట్ గా కొంత అసోసియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఎలాగూ ఇండియా కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలిసే ఉంది కాబట్టి బహుశా ఢిల్లీలో ట్రయాంగిల్ పోటీ ఉండకపోవచ్చు. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండైరెక్ట్ గా అండి, లేదంటే పొత్తు కూడా పెట్టుకునే దానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇండియా కూటమిలో ఇద్దరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో బీజేపీ బలపడింది అని అంటే అవినీతి కేసుల వల్ల అండ్ కొంతమంది నేతలు కూడా ఇంకా జైల్లో ఉండడం మూలాన ఆప్ కొంచెం ప్రజల్లో బలహీనపడింది అనుకోవచ్చా? అంటే పుంజుకోవడం కొంచెం కష్టమే అంటారా మరి?
ఒకటి అండి, ప్రజలు అయితే మాత్రము అవినీతి అనేటువంటి అంశాన్ని ఒక అంత సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మన దేశ రాజకీయాల్లో కనపడటోల్ల. ఓకే ఎందుకు ఓకే తీసుకోవట్లా? అవినీతి ఉంటే తప్పని అంటున్నారు, కానీ ఒక స్థాయి అవినీతిని ప్రజలు ఆమోదిస్తున్నారు. ప్రజలు కూడా భాగస్వాములే కదా కరప్షన్ లో, ఇచ్చేది ప్రజలే దానికి సంబంధించినటువంటి. అందుకని అంత సీరియస్ గా లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడండి, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ఆయన మీద 12 సిబిఐ కేసులు, ఒక అర డజన్ ఈడి కేసులు, దాదాపు 30 కేసులు ఉన్నాయి. మరి అయినా కానీ సరే రాజకీయాలు వేరు, అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు వేరు అనేటువంటి దాని మీద తీర్పు ఇచ్చారుగా. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పాలనకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ పాలనా తీరు ఎలా ఉంది అనేటువంటి అంశం మీద ఆధారపడి మాత్రమే ప్రజల తీర్పు ఉండేదానికి అవకాశం ఉంది. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి అంశంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పనితీరు బాగలేదు, ఒకసారి బీజేపీని కూడా చూద్దామనిగిన వాళ్ళు భావించారు అనుకోండి, అప్పుడు మార్పు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.